హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బేసిక్ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ Ep-5లో మన హెల్త్ని పాడు చేసే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనకి తెలియకుండానే కొన్ని రకాల హ్యాబిట్స్ మన లైఫ్లో పార్ట్ అయిపోతాయి. అవి మంచివైనా చెడువైనా, కొన్నిటికి ఇష్టపడి ఎడిక్ట్ అయితే ఇంకొన్ని అలవాట్లు సహజంగా మన డైలీ లైఫ్లో పాటిస్తుంటాం. అవి మంచి హ్యాబిట్స్ అయితే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలియక మనం వాటిని డైలీ పాటిస్తున్నాం. అవి మన హెల్త్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. మరి ఆ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎక్కువసేపు బ్రషింగ్ చేయడం. కొంతమంది చాలాసేపు బ్రషింగ్ చేస్తారు. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల మన ఎనామిల్ అలాగే చిగుర్లు త్వరగా అరిగిపోతాయి. ఎప్పుడైతే ఎనామిల్ అరిగిపోతుందో మన టీత్ చల్లదనానికి అలాగే వేడికి చాలా సెన్సిటివ్ అవుతాయి. ఎప్పుడైనా 2 మినిట్స్ లోపే మనం బ్రషింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ పేస్ట్ కూడా వాడకూడదు, ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి త్వరగా మన టీత్ వీక్గా అయిపోతాయి. అలాగే టేస్ట్ బడ్స్ కూడా వాటికి ఉన్న సెన్సిటివిటీని కోల్పోతాయి. పాతకాలంలో వాళ్ళు ఈ కెమికల్ పేస్ట్లు వాడేవారు కాదు, కాబట్టి వాళ్ళ టీత్ ఏజ్ అయిపోయినప్పటికీ స్ట్రాంగ్గా ఉండేవి. సో న్యాచురల్ పేస్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. నెక్స్ట్, ఫాస్ట్గా ఫుడ్ తినేయడం. ఫుడ్ తినేటప్పుడు కొంతమంది బాగా నమలకుండా ఫాస్ట్గా తినేస్తుంటారు. ఇలా ఫాస్ట్గా తినడం వల్ల ఎంత క్వాంటిటీ తింటున్నామో తెలియదు, తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అసలే ఉండదు. ఒక్కోసారి ఎక్కువ ఫుడ్ని తినేస్తుంటాం, దీనివల్ల వెయిట్ కంట్రోల్లో ఉండదు. మనం ఫాస్ట్గా తినేటప్పుడు ఎక్కువ గాలిని పీల్చుకోవాల్సి వస్తుంది, అప్పుడు కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫుడ్ని స్లోగా బాగా నమిలి తింటేనే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే మన బాడీ ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్, అవాయిడ్ జంక్ ఫుడ్స్. మన అందరికీ తెలిసిందే జంక్ ఫుడ్స్ మంచివి కాదని. ఎప్పుడన్నా తింటే పర్లేదు, కానీ కొంతమంది ఆ టేస్ట్లకి ఎడిక్ట్ అయ్యి ఫ్రీక్వెంట్గా తింటుంటారు. ఇలా తినడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, టీత్ పాడవడం, కిడ్నీస్ ఫంక్షన్ స్లో అవ్వడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇంకా డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, స్నాక్స్ని ఎక్కువగా తింటుంటారు. ఇవన్నీ ఎక్కువ హీట్లో బాయిల్ చేయడం వల్ల ఎక్రిలమైడ్ అనే హార్మ్ఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇదే క్యాన్సర్కి కారణమవుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అలాగే ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయని కొన్ని స్టడీస్ ఐడెంటిఫై చేశాయి. నెక్స్ట్, బ్యాడ్ హ్యాబిట్ వచ్చి పనుకునే ముందు సెల్ ఫోన్స్ చూడడం. చాలామందికి ఇది కామన్ హ్యాబిట్. పెద్దవారి నుండి చిన్నపిల్లల వరకు పనుకునే ముందు సెల్ ఫోన్స్ చూస్తూనే ఉంటారు. సెల్ ఫోన్సే కాదు, ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇవి ఏవైనా నైట్ చూడడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోతుంది. మన బాడీ అనేది ఒక స్లీపింగ్ ప్యాటర్న్ని మెయింటైన్ చేస్తుంది, దాన్నే సర్కాడియన్ రిధమ్ అంటారు. సో ఎవరైతే ఎక్కువ నైట్ సెల్ ఫోన్స్ చూస్తారో ఆ లైట్ వల్ల ఈ ఫంక్షన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల నిద్ర పట్టదు, నిద్ర లేకపోతే నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండలేం, అలాగే డే టైంలో నిద్రపోతుంటాం. సో దీనికి సొల్యూషన్, నిద్రపోయే ముందు కనీసం 1-2 అవర్స్ ముందే సెల్ ఫోన్స్కి దూరంగా ఉండాలి. అలాగే పనుకునేటప్పుడు రూమ్ ఎంత డార్క్గా ఉంటే అంత త్వరగా నిద్ర వస్తుంది. నెక్స్ట్ హ్యాబిట్, లేట్గా డిన్నర్ చేయడం. పార్టీస్ అని లేదా ఇంకేదన్నా వర్క్ వల్ల కావచ్చు చాలామంది 10 తర్వాత కూడా డిన్నర్ చేస్తుంటారు. దీనివల్ల కూడా సివియర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కిడ్నీస్ ఫంక్షన్ స్లో అవ్వడం, డైజెషన్ ప్రాబ్లమ్స్, అనీజీగా ఉండి నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. మన కిడ్నీ ఫంక్షనే మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. మార్నింగ్ నుండి అది కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. కొన్ని ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేయాలంటే వాటికి అవి రిఫ్రెష్ అవ్వాలి. మరి ఆ టైం ఉండేది నైట్ మాత్రమే. నైట్ టైం మన బాడీ రెస్ట్లో ఉంటుంది. అప్పుడు కూడా మనం ఫుడ్ లేట్గా తిని వాటిని ఇబ్బంది పెడితే వాటి ఫంక్షన్ అనేది స్లో అవుతుంది. సో ఎంత ఎర్లీగా తింటామో మన హెల్త్కి అంత మంచిది. నెక్స్ట్ హ్యాబిట్, మంచి నీళ్లు ఎక్కువ తాగకపోవడం. వర్క్లో ఉండి చాలామంది వాటర్ సరిగ్గా తాగరు. వాటర్ తాగకపోతే మన బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల హెడ్ఏక్స్ రావడం, యాక్టివ్గా ఉండలేకపోవడం, డల్నెస్, స్టమక్ అప్సెట్,
వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. మన బాడీ రీఫ్రెష్ అవ్వాలంటే వాటర్ ఫ్రీక్వెంట్గా తాగుతుండాలి. సో ముఖ్యంగా కూర్చొని వర్క్ చేసేవారు ఇంకా ఎక్కువ వాటర్ తాగాలి. వర్కింగ్ టేబుల్ మీద ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటే మర్చిపోకుండా తాగుతుంటారు. నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్, ఎర్లీ మార్నింగ్ కాఫీ ఆర్ టీ తాగడం కామనే, బట్ ఇది బ్యాడ్ హ్యాబిట్. కాఫీ టీలో ఎస్టిక్ నేచర్ ఉంటుంది. వీటిని ఎంటీ స్టమక్తో తీసుకుంటే కడుపులో ఉన్న మన డైజెస్టిక్ జ్యూస్ అండ్ బేసిక్ అండ్ ఎస్టిక్ నేచర్ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల ఇండైజెషన్, ఎసిడిటీ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా తిన్నాక 2 అవర్స్ తర్వాత కాఫీ ఆర్ టీ తాగాలి. ఎంటీ స్టమక్తో ఎప్పుడూ తీసుకోకూడదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాత వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే కాఫీ ఆర్ టీ ఈ రెండు తాగితే 5 అవర్స్ దాకా కూడా మనల్ని యాక్టివ్ అండ్ అలర్ట్గా ఉంచుతాయి. దీనివల్ల నైట్ నిద్ర త్వరగా పట్టదు. మన లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ హ్యాబిట్స్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇలాంటి టిప్స్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.